Good morning to everybody. Today we will discuss about in our second year zoology unit 4b immune system. Generally this topic is related to our natural behavior. Nowadays we are facing a large problem, that is the corona COVID-19, which is commonly known as the COVID-19. This disease is related with our immune system. Let us see a brief introduction about our immune system. Generally, immune system means it is also known as the 24-bar bodyguard system. This bodyguard system or immune system, the name immune system was coined by a great scientist who was known as the Edward Jenner. Edward Jenner. He was also known as the father of the immunology. Let us see a brief introduction. What is meant by immunity and immune system? Every day we are exposing to the number of antigens. Antigens means it may be bacteria or virus or fungus or any type of antigens. But all those antigens, they do not cause any harm to our body. But some of the antigens will cause the disease to our body. So, why those most of the antigens, they do not cause any harm to the body? And some of the antigens which causes the disease means the body of the individual, it shows some ability to fight against the diseases, which is known as the immunity. Means every human being, every organism has some immunity. The overall ability of the individual to fight against the diseases is known as the immunity. The cells and organ systems which fight against the antigens is known as the immune system. So, this immune system will always protect the body and also fight with the antigens, and they do not cause any diseases to the organisms. So, this immunity can be classified into two types. One is the innate immunity and acquired immunity. Innate immunity means the immunity which is gained by the organism along with the birth is known as the innate immunity. Acquired immunity means it is acquired throughout the life of the organism. Is known as the acquired immunity. ఈ రోజున ఇమ్యూనిటీ ఇమ్యూన్ సిస్టమ్ అనేటటువంటి టాపిక్ ని జువాలజీ సెకండ్ ఇయర్ లో మనం చూస్తున్నామండి. యూనిట్ 4B లో ఉందండి. ఈ టాపిక్ ని గమనించినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితులకు చాలా దగ్గరగా ఉన్నటువంటి టాపిక్. కరోనా టైమ్, కోవిడ్-19 అని మనం అందరం ఆన్లైన్ క్లాసుల్లో ఉన్నాము. ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడానికి మనం చెప్పుకోబోయే టాపిక్ ఉపయోగపడుతూ ఉంటుంది. అసలు ఇమ్యూనిటీ లేదా వ్యాధి నిరోధక వ్యవస్థ అంటే ఏంటో ఒకసారి మనం పరిశీలించి చూద్దాం. సాధారణంగా మన శరీరము 24/7 మన నిరోధక వ్యవస్థ, వ్యాధి నిరోధక వ్యవస్థ జీవుల యొక్క శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. మనం ప్రతిరోజు చాలా రకాలైనటువంటి యాంటీజెన్స్ కు పరాన్న జీవులకు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రోటోజోన్ పరాన్న జీవులు కావచ్చు, హెల్మెంత్ పరాన్న జీవులు కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, రకరకాలైనటువంటి ప్రతి జనకాలు మరియు పరాన్న జీవులకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. వీటన్నిటి వలన మనకి వ్యాధులు వస్తున్నాయా అంటే చాలా వరకు కూడా వీటన్నిటి నుంచి వ్యాధులు రాకుండా ఉంటున్నాయి. కేవలం కొన్నింటి వలన మాత్రమే మనం వ్యాధి బారిన పడుతున్నాం. ఈ విధంగా వ్యాధులను రాకుండా కాపాడేటటువంటి వ్యవస్థ ప్రతి జీవి శరీరంలో కూడా ఉంటుంది. దాన్ని బాడీగార్డ్ సిస్టమ్ అని కూడా అంటాం.
మరి ఈ విధంగా అన్నింటికి మన బాడీ రెస్పాండ్ అవ్వకుండా కేవలం కొన్నింటికి మాత్రమే వ్యాధులను తీసుకురావడానికి కారణం ఏంటి? కొన్ని ప్రతి జనకాలు మాత్రమే వ్యాధులను కలగజేయటానికి కారణం ఏమిటి అనేటటువంటి విషయాన్ని గురించి వివరించేదే మనకు ఈ ఇమ్యూన్ సిస్టమ్ లేదా వ్యాధి నిరోధక వ్యవస్థ. ఈ ఇమ్యూన్ సిస్టమ్ లో మనం ఇమ్యూన్ సిస్టమ్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఇమ్యూనిటీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్ అనేటటువంటి శాస్త్రవేత్త. మరి ఈ వ్యాధి నిరోధక వ్యవస్థను ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. ఈ ఎడ్వర్డ్ జెన్నర్ ను మనము ఇమ్యూన్ సిస్టమ్ ఫాదర్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ గా కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. మరి వ్యాధి నిరోధకత లేదా ఇమ్యూనిటీ అంటే ఏమిటి? ప్రతి జీవి శరీరంలో కూడా రకరకాల వ్యాధులను ఎదుర్కోవడానికి సిద్ధమై ఉన్నటువంటి శరీర వ్యవస్థనే మనము ఇమ్యూనిటీ అంటాం. ఈ ఇమ్యూనిటీని మనకు అందజేసేటటువంటి వ్యవస్థను ఇమ్యూనిటీ సిస్టమ్ లేదా వ్యాధి నిరోధక వ్యవస్థ అంటాం. మన శరీరంలో చాలా రకాలైనటువంటి కణాలు అవయవాలు ఈ నిరోధక వ్యవస్థలో వ్యాధి నిరోధక వ్యవస్థలో పాలు పంచుకుంటూ ఉన్నాయి. మరి అవి ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలించి చూద్దాం. సాధారణంగా ఈ వ్యవస్థ పనిచేసే విధానాన్ని బట్టి రెండు రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే పుట్టుకతోటి ప్రతి జీవికి వచ్చేటటువంటి అసంక్రామ్యత వ్యవస్థ. దీని వ్యాధి నిరోధక వ్యవస్థను అసంక్రామ్యత వ్యవస్థ అని కూడా అంటాం. ఈ అసంక్రామ్యత వ్యవస్థను ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. అదేవిధంగా ఒక జీవి పుట్టి పెరుగుతూ ఉన్నటువంటి సమయంలో మరణించేంత వరకు జీవిత కాలంలో సంపాదించుకునేటటువంటి నిరోధకతను అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని పిలవటం జరుగుతుంటాం. ఈ అక్వైర్డ్ ఇమ్యూనిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం వ్యాక్సిన్స్ అండి, అంటే టీకాలు. టీకాల రూపంలో మనం తీసుకునేటటువంటి నిరోధకత వ్యాధి నిరోధకతను ఇమ్యూనిటీని మనం అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఇన్బోర్న్ ఇమ్యూనిటీ, అంటే పుట్టుకతోటే మనిషికి కొంత వ్యాధి నిరోధకత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే బిడ్డ పుట్టగానే తల్లి మొదటిసారి ఇచ్చేటటువంటి పాలను కొలాస్ట్రమ్ అంటాం. దానిలో అత్యధికంగా ఐజీజి ఐజీఎం అనేటటువంటి యాంటీబాడీస్ ప్రతిదేహాలు ఉంటాయి. ఆ విధంగా తల్లి పాల ద్వారా బిడ్డకు వచ్చేటటువంటి ఇమ్యూనిటీ మనము సాధారణంగా ఇన్నేట్ ఇమ్యూనిటీగా పరిగణించటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా సహజ సిద్ధంగా ఏర్పడే ఇమ్యూనిటీ మరియు మనము జీవితకాలంలో ఏర్పరచుకునేటటువంటి సాంక్రమిక ఇమ్యూనిటీలు రెండు రకాలుగా ఉండటం జరుగుతుంది. అయితే మానవుని శరీరంలో మూడు రకాలైనటువంటి ఈ డిఫెన్స్ లైన్స్ ఉన్నాయి. అంటే శరీరం మొత్తంలో కూడా మూడు రకాల పద్ధతుల ద్వారా మనం వ్యాధి నిరోధకతను ప్రదర్శిస్తూ ఉన్నాం. ఆ మూడు రకాల పద్ధతులు ఏమిటి, ఎలా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలించి చూద్దాం. యా, లెట్ అస్ సీ ది కంటిన్యూషన్ ఆఫ్ అవర్ టాపిక్. యాజ్ వి నో దట్ వన్, ద ఓవరాల్ ఎబిలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు ఫైట్ అగెన్స్ట్ ది డిసీజెస్ కాజింగ్ ది ఆర్గానిజమ్స్ ఈజ్ నోన్ యాజ్ ది ఇమ్యూనిటీ. ద సెల్స్ అండ్ బాడీ పార్ట్స్ అండ్ సమ్ ఆఫ్ ది ఆర్గన్స్ విచ్ హెల్ప్స్ ఇన్ ది ఇమ్యూనిటీ ఈజ్ నోన్ యాజ్ కన్స్టిట్యూట్స్ ది ఇమ్యూన్ సిస్టమ్. జనరల్లీ ద ఇమ్యూన్ సిస్టమ్ has been classified into three lines. It has three lines. Three line defense mechanism is shown by the human body. The first one is known as the first line defense. Second one is known as the second line defense, second line of defense. Third one is known as the third line of defense. Let us see the one by one. What is meant by first line of defense? First line of defense means the best example for the first line of defense is the skin. As we know that one, the overall human body is covered by the thin skin. The skin is acts as a physiological barrier which prevents the passage of the some of the foreign particles and also some of the antigens into the body. So it acts as a physiological barrier to prevent the entry of the some of the pathogens into the body. By this process, the skin is known as the first, it is considered as the first line of defense. It prevents the pathogens. So, at the same time, in addition to the skin, let us see the second example for the first line of defense. That is the lysozyme.
Yeah, this is one type of lysozyme, is one type of antibacterial secretion, which is secreted, which is present in the sweat. Yeah, the human body has number of sweat pores, which secretes continuously sweat. In this sweat, we can see the one type of lysozyme substance. This lysozyme substance is known as the antibacterial substance. It attacks some of the germs and it prevents the entry of the pathogens and some of the germs into the body. By this process, the lysozyme is also known as the first line of defense. Next, in addition to the lysozyme, next one, sebum. Sebum is also one type of secretion, which is secreted by the sebaceous glands of the skin. It has low pH. The low pH of the sebum is also helps in the defense mechanism. It fights with the some of the microorganisms and prevents the passage of these microorganisms into the body. Next one, in addition to the lysozyme and sebum, mucus. Here, as we know that one, mucus is the one type of substance which is secreted by the, which is present in the salivary glands, saliva, and also some of the mucus is secreted by the gut region. In the gut region, number of digestive glands are present. Those digestive glands will secrete the mucus substance. In addition to the mucus of the gut, in the saliva, the human being has three types of salivary glands: parotid glands, sublingual, and submaxillary glands. Those three types of salivary glands can secrete the saliva. The major amount of the saliva is occupied by the mucus only. This mucus has some lysozyme enzymes and antibacterial substances. The lysozyme substance of the gut region and salivary glands also helps in the defense mechanism. Most of the lysozymes in the saliva will kill the bacteria like pathogens when we are consuming the food material. So this is also known as the mucus of the gut and salivary glands, also a part of the first line of defense. Next one, epithelial layers. The epithelial layers, which covers the some of the body parts, all the body parts, also produces the some of the antimicrobial proteins. These antimicrobial proteins also will prevent the passage of the pathogens into the body and also eradicate the some of the antigens which are entering into the body. Well, like the our peritoneal layers and some of the cranial layers of the meninges of the brain also is known as the epithelial layer, will also kill the microorganisms. Next one, mucus of the bronchioles and bronchi. Yeah, the mucus, as we know that one, in our respiratory tract, one windpipe is present. This windpipe is divided into two trachea, which is finally divided into small branches, which are known as the bronchioles. Finally, these bronchioles are ends with the some of the alveoli. These are the alveoli. Okay. These are the bronchioles. The bronchioles and bronchi. This is the bronchus. This is the bronchus. This is the primary bronchiole, secondary bronchioles, and tertiary bronchioles. Inside of these bronchioles, mucus layer is present. The mucus layer of the bronchioles and bronchi will kill the microbes which are entering into the lungs through the inhaled air. By this process, the mucus of the bronchioles and bronchi will kill all the pathogens and microbes of the air which are inhaled by the human being. These are some of the secretions and some of the antimicrobial substances are constitute the first line of the defense. Ika manavuni yokka అసంక్రామ్యత వ్యవస్థ లేదా వ్యాధి నిరోధక వ్యవస్థను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దీనిలో
ఈ అసంక్రామ్యత వ్యవస్థలో మనం పరిశీలించి చూసినట్లయితే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం మానవుని యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థలో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఇన్బోర్న్ ఇమ్యూనిటీ అండ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. దీంతో పాటుగా ఈ ఇన్నేట్ అండ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీలో మనము మూడు రకాలైనటువంటి అసంక్రామ్యత పద్ధతుల ద్వారా శరీర రక్షణ చర్యలను చూడవచ్చు. మొదటిగా ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని పిలుస్తాం. మొదటి పద్ధతిని ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటే ఇది శరీరాన్ని పూర్తిగా మానవుని యొక్క అసంక్రామ్యత వ్యవస్థను రక్షించటానికి పలు రకాలైన పద్ధతుల ద్వారా శరీరం రక్షించబడుతూ ఉంటుంది. ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లో మనం ఏ విధంగా అసంక్రామ్యత వ్యాధి నిరోధక వ్యవస్థ పనిచేస్తుందో చూద్దాం. మొదటిది చర్మం, చర్మము స్కిన్ అంటాం. సాధారణంగా ప్రతి జీవి యొక్క శరీరాన్ని ఆవరించి చర్మము అనేది ఉంటుంది. ఈ చర్మము అనేది ఒక ఫిజియలాజికల్ బ్యారియర్ అంటే భౌతిక అవరోధంగా పనిచేస్తుందండి మానవునికి. భౌతిక అవరోధం దేనికి భౌతిక అవరోధంగా పనిచేస్తుంది అంటే సాధారణంగా మానవుని యొక్క శరీరంలోనికి శరీరము ద్వారా ఏవైనా ప్రతిజనకాలు లేదా వ్యాధికారక పదార్థాలు శరీరంలోనికి ప్రవేశించాలి అంటే మొదటగా చర్మం ద్వారానే ప్రవేశించాలి. ఈ చర్మము అనేది ఒక భౌతిక అవరోధంగా పనిచేస్తుంది. చర్మము చాలా వరకు కూడా శరీరంలోనికి ప్రతి జనకాలను అంటే ఏవైతే వ్యాధిని కలగజేస్తున్నాయో వాటిని, అలాగే కొన్ని రకాలైన విష పదార్థాలను శరీరం లోపల ఉన్న అవయవాల వరకు చేరకుండా ఒక అవరోధంగా పనిచేస్తూ చర్మం నుంచి లోపలికి పోనివ్వకుండా కాపాడుతుంది. కాబట్టి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లో వ్యాధి నిరోధక వ్యవస్థలో చర్మం చాలా గొప్ప పనిని చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా మనకి చర్మం మీద ఏదైనా ఏమంటారు రకరకాలైనటువంటి తేనెటీగలు ఇటువంటివి కుట్టినప్పుడు చర్మం ఉబ్బుతుంది. ఆ ఉబ్బటం అనేటటువంటి ప్రక్రియ కూడా వ్యాధి అసంక్రామ్యత అంటే వ్యాధి నిరోధక చర్యలో ఒక భాగంగా పరిగణిస్తూ ఉంటాం. మన శరీరంలోనికి విష పదార్థాలను చేరనివ్వకుండా ఉండటం కోసమే ఆ వాపు అనేటటువంటి ప్రక్రియ ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా చర్మం ఒక ఫిజియలాజికల్ భౌతిక అవరోధంగా పనిచేస్తూ శరీరంలోనికి విష పదార్థాలను కానీ పరాన్న జీవులను కానీ ప్రతిజనకాలను కానీ చేరనీయకుండా మనకి ఒక పెద్ద అడ్డుగోడగా నిలబడుతూ ఉంటుంది. అలాగే ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లో మరొక పదార్థము లైసోజైమ్ అనే పదార్థం. ఈ లైసోజైమ్ అనే పదార్థము సాధారణంగా చెమట సెట్ అంటే చెమటలో ఉంటుంది. ప్రతి రోజు కూడా మనము శరీరం నుంచి కొంత నీటిని లవణాలను చెమట రూపంలో బయటికి పంపిస్తూ ఉంటాం. ఈ చెమట రూపంలో బయటికి పంపించేటటువంటి లవణాలు మరియు నీటితో పాటుగా లైసోజైమ్ అనేటటువంటి పదార్థం ఉంటుంది. ఈ లైసోజైమ్ అనేటటువంటి పదార్థం సాధారణంగా మన శరీరంలోనికి వివిధ రకాలైనటువంటి పరాన్న జీవులను క్రిములను చేరనివ్వకుండా వాటిని చంపేసేటువంటి ఒక పదార్థంగా ఈ లైసోజైమ్ ఉపయోగపడుతుంది. అంటే చెమట పట్టడం అనేది కూడా శరీరానికి ఒక రక్షణ ప్రక్రియ. చెమట పట్టడం ద్వారా శరీరం యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఎప్పుడైతే మనకు బాగా శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఖచ్చితంగా మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్ ఖచ్చితంగా ఉండాలి. ఇంతకన్నా ఎక్కువగా పెరిగింది శరీర ఉష్ణోగ్రత అంటే మనం దాన్ని జ్వరంగా పరిగణిస్తాం. జ్వరం అనేది కూడా ఒక రకంగా మనకి డిఫెన్స్ మెకానిజం అంటే ఆత్మరక్షణ ప్రక్రియ, కానీ మనం అది వ్యాధిగా పరిగణిస్తాం. దాని గురించి తర్వాత మాట్లాడుకుంటాం. ఈ విధంగా లైసోజైమ్ అనేటటువంటి చెమట అనేట పట్టడం ద్వారా శరీరం యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఆ చెమటలో ఉండేటటువంటి లైసోజైమ్ అనేటటువంటి పదార్థము శరీరం లోపలికి రానివ్వకుండా క్రిమి కీటకాలను అడ్డుకుంటూ ఉంటుంది, క్రిములను పరాన్న జీవులను అడ్డుకుంటుంది. నెక్స్ట్ అలాగే సెబం. సెబం అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి స్వేద గ్రంథులను సెబేషియస్ గ్లాండ్స్ అని స్వేద గ్రంథులతో పాటు ఉండేటటువంటి గ్రంథులు సెబేషియస్ గ్లాండ్స్, వాటి నుంచి ఏర్పడేటటువంటిది సెబం అంట. ఈ సెబం అనేటటువంటి స్రావకము యొక్క పిహెచ్ తక్కువగా ఉండటం వలన ఇది కూడా శరీరము లోనికి ఇతర పరాన్న జీవులు కానీ ప్రతిజనకాలు కానీ చేరకుండా శరీరానికి రక్షణ కలగజేస్తూ ఉంటుంది. ఏవైనా లోపలికి పోరానివ్వకుండా చేస్తుంది. అలాగే చర్మం మీద ఏవైనా సరే పరాన్న జీవులు ఉన్నట్టయితే వాటిని
చంపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకా అత్యంత ముఖ్యమైనటువంటి రక్షణ ప్రక్రియ మనకి ఇక్కడ ఉందండి, ఆహార నాళం. ఈ ఆహార నాళం పొడవున అంటే దాదాపుగా నోటి నుంచి ప్రారంభించబడి పాయు వరకు ఆహార నాళం ఉంటుంది. ఆ ఆహార అంతర్గతంగా ఆహార నాళం లోపల వివిధ రకాలైనటువంటి జీర్ణ గ్రంథులు ఉంటాయి. ఆ జీర్ణ గ్రంథులన్నీ కలిసి జీర్ణ రసాలను స్రవిస్తాయి. ఈ జీర్ణ రసాలలో శ్లేష్మము అనేది ఒక ముఖ్యమైనటువంటి పదార్థం. శ్లేష్మము అనేది ఒక ముఖ్యమైనటువంటి పదార్థం. ఈ శ్లేష్మము ఆహార నాళం లోపల లోపల పూతగా ఏర్పడి ఉంటుంది. ఈ శ్లేష్ ఆహార నాళంలో ఉన్న శ్లేష్మము లో లైసోజైమ్ అనేటటువంటి పదార్థము ఉండి వివిధ రకాలైనటువంటి బ్యాక్టీరియా మరియు ఇతర ప్రతిజనకాలను మనం ఏవైతే ఆహారంతో పాటు తీసుకుంటున్నామో విష పదార్థాలను చంపివేస్తుంది. చాలా గొప్ప ఏమంటారు ప్రతి రక్షక పదార్థంగా అంటే శరీరాన్ని రక్షించే పదార్థంగా ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరంలో మానవుని శరీరంలో మూడు జతల లాలాజల గ్రంథులు ఉన్నాయి, పెరోటిడ్, అధోజంపిక, అధోజిఫిక. ఈ మూడు జతల లాలాజల గ్రంథుల నుంచి లాలాజలం స్రవించబడుతుంది. ఈ లాలాజలంలో మనకి లైసోజైమ్ అనేటటువంటి ఎంజైమ్ కనబడుతుంది. శ్లేష్మం లోపల లాలాజలంలో ఎక్కువ శాతం శ్లేష్మం ఉంటుంది. శ్లేష్మములో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ లైసోజైమ్ అనే ఎంజైమ్ కూడా మన నోటిలోనికి తీసుకోబడిన అన్ని రకాలైనటువంటి ప్రతి జనకాలను చంపివేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే శరీర ఉపరితల భాగాలు ఆ అవయవాల యొక్క వెలుపల వైపు ఉన్నటువంటి భాగాలలో ఉపకళా కణజాలపు పొరలు ఉంటాయి. ఈ ఎపిథీలియల్ లేయర్స్ అవయవాల చుట్టూ ఉండేవి కూడా మైక్రో యాంటీ మైక్రోబియల్ ప్రోటీన్స్ అనే పదార్థాలను ఉత్పత్తి చేసి శరీర అవయవాలను రక్షింప చేయటానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లో చెప్పుకుంటున్నాం. అంటే ఇవన్నీ కూడా శరీరాన్ని రక్షించటానికి, అవయవాలను రక్షించటానికి, అసంక్రామ్యతను కలగజేసిన అంటే వ్యాధి నిరోధకతను కలగజేసేటటువంటి నిర్మాణాలు మరియు పదార్థాలు. ఇంకొక ముఖ్యమైనది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లోది ఏంటంటే మన శ్వాస నాళికలు, శ్వాస నాళాలు శ్వాస నాళాలు శ్వాస నాళికలో ఉండే శ్లేష్మం. ఇప్పుడు మనం ఎక్కువగా కరోనా టైంలో ఈ కరోనా వైరస్ శ్వాస నాళాలలో ఉన్న శ్లేష్మ పొరంలో అతుక్కొని ఇన్ఫ్లమేషన్ అంటే వాపుకు కారణమవటం వలన సరైన పద్ధతిలో ఆక్సిజన్ వాయు కోశాల్లోనికి వెళ్ళలేకపోవడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు ఏర్పడుతున్నాయి. ఈ వైరస్ ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి శ్వాస నాళాలు నాళికల్లో ఉన్న మ్యూకస్ పొరలో ఇరుక్కొని శ్వాస నాళాలు నాళికల లోపల ఏం చేస్తుంది, వాపును కలగజేసి ఆక్సిజన్ తీసుకోవడాన్ని నిరోధిస్తుంది. కాబట్టి మన కరోనా వైరస్ వలన తొందరగా ఎఫెక్ట్ అయ్యే భాగాలు ఈ శ్వాస నాళాలు శ్వాస నాళికలు. అయితే చాలా మందిలో ఈ ఎఫెక్ట్ తొందరగా తగ్గుతుంది. మనం కరోనా వచ్చినటువంటి వ్యాధిగ్రస్తుల్లో మనము వాసన రుచిని కోల్పోతున్నామని చెప్పుకుంటున్నాం. రుచి వాసనను కోల్పోవడానికి కారణం ఇక్కడ శ్వాస నాళాలు శ్వాస నాళికల్లో ఉన్నటువంటి శ్లేష్మ పొరలో కొన్ని రిసెప్టార్స్ అంటే గ్రాహకాలు ఉంటాయి వాసన గ్రహించడానికి. వాటి పైన ఈ వైరస్ ఉండటం వల్ల మనం వాసన గ్రహించలేకపోతున్నాం. కానీ ఈ మ్యూకస్ ఏం చేస్తుంది, 80-90% మంది రోగుల్లో మన శరీరంలోనికి వచ్చిన కరోనా వైరస్ ని చంపేస్తుంది. ఇది ప్రత్యక్షంగా జరుగుతుంది, మనం చూడవచ్చు. శ్వాస నాళాలు శ్వాస నాళికల్లో ఉన్న శ్లేష్మ పొర కరోనా వైరస్ ను కూడా చంపేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ డిఫెన్స్ మెకానిజం అంటే శరీర రక్షణ చర్యలకు పాల్పడుతున్నటువంటి నిర్మాణాలు శరీరంలో సహజ సిద్ధంగానే ఏర్పడి ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా ఈ ద కిల్డ్ మైక్రోబ్స్ అంటే శ్వాస నాళాలు శ్వాస నాళికల్లో వచ్చినటువంటి మనం ఇన్హేల్డ్ ఎయిర్ అంటే గాలి పీల్చుకోవడం ద్వారా గాలి ద్వారా లోపలికి వచ్చినటువంటి అన్ని రకాల పరాన్న జీవులను చంపివేయటానికి శ్వాస నాళాలు శ్వాస నాళికల్లో ఉన్నటువంటి శ్లేష్మము ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి రక్షణ అవయవాలను రక్షణ పద్ధతులను మనము ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లో పేర్కొనటం జరుగుతుంది. లెట్ అస్ సీ ది కంటిన్యూషన్ ఆఫ్ అవర్ టాపిక్. సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇన్ అవర్ ఇమ్యూనిటీ, సెకండ్ స్టేజ్ ఇస్ సెకండ్ లైన్ ఆఫ్ ఇమ్యూనిటీ డిఫెన్స్. హియర్ ఇఫ్ యు సీ ది సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్, హియర్ ద నేచురల్ కిల్లర్ సెల్స్ హై టెంపరేచర్ ఆఫ్ ది బాడీ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ ఆర్
are the parts of the second line of defense. Generally, natural killer cells and high temperature. Generally, the normal body temperature of the human body is 98.4 degrees Fahrenheit. If the temperature increases above the 98 degrees, that is known as the fever. So, this is the high temperature is not known as a fever. High temperature is the one type of defense mechanism which prevents the passage of the path antigens into the body. It is the one type of defense mechanism. At the same time, inflammatory responses. Inflammation means swelling. Swelling of the some of the body organs is known as the inflammatory mechanism. This inflammatory mechanism is also one type of the defense mechanism. These natural killers, high temperature and inflammation of the responses will inhibit the rapid multiplication of the micropathogens. Means all these are the symptoms which prevents the multiplication of the micropathogens. So it is also one type of defense mechanism. We should not stop this mechanism. We should wait for these 2 or 3 days, then it will be recovered. Okay. రెండవ రకమైనకి చెందినటువంటి సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లో చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పుకుంటున్నామండి. రక్షణ చర్యల్లో ఏంటంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్ మరియు హై టెంపరేచర్ ఇన్ఫ్లమేషన్ అంటే ఉజ్వలన ప్రక్రియ లేదా వాపు ప్రక్రియ ఇవన్నీ కూడా శరీర రక్షణ చర్యల్లో భాగము. ఈ రక్షణ చర్యలో భాగం ఏ విధంగా అవుతున్నాయంటే మన శరీరానికి హై టెంపరేచర్ వచ్చినప్పుడు వాపు వంటి లక్షణాలు కలిగినప్పుడు మన శరీరం ఏం చేస్తుంది అంటే మన శరీరంలోనికి ప్రవేశించినటువంటి ప్రతి జనకాలు యొక్క సంఖ్య పెరగకుండా కాపాడుతుంది. మల్టిప్లికేషన్ అంటే వాటి యొక్క సంఖ్య పెరగకుండా చూసేటటువంటి వ్యాధి నిరోధక చర్యల్లో భాగమే మన శరీర ఉష్ణోగ్రత పెరగటము మరియు వాపు వంటి ప్రక్రియ జరగడం. మనం ఏమనుకుంటాం, జ్వరం వచ్చింది, టెంపరేచర్ పెరగగానే జ్వరం అనుకుంటాం. జ్వరము అనేటటువంటిది నిజంగా వ్యాధి కాదు. ఇట్స్ ఎ వన్ టైప్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం, శరీర రక్షణ చర్యల్లో భాగం. ఒకటి లేదా 2 రోజుల పాటు మనం వెయిట్ చేస్తే ఈ రక్షణ చర్య ఎందుకు జరుగుతుంది అంటే మన శరీరంలోనికి ప్రవేశించినటువంటి పరాన్న జీవుల యొక్క సంఖ్య పెరగకుండా కాపాడేటటువంటి ప్రక్రియలో భాగమే కానీ నిజంగా వ్యాధిని కలగజేసేటటువంటి లక్షణము కాదు జ్వరము రావటము. అలాగే థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్, మూడవ రక్షణ ప్రక్రియలో భాగం ఏంటి అంటే మన శరీరంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కణాలు ఉన్నాయి, టి కణాలు మరియు బి కణాలు అని. ఇవి అసంక్రామ్యత కణాలు అంటే వ్యాధి నిరోధక కణాలుగా చెప్పుకుంటాం. వీటి ద్వారా జరిగేటటువంటి రక్షణ చర్యలన్నీ మూడవ రకానికి చెందిన రక్షణ ప్రక్రియల్లోనికి వస్తున్నాయి. వాటిలో బి కణాలు, బి లింఫోసైట్లు అంటాము, ఇవి యాంటీబాడీస్ అంటే ప్రతిరక్షకాలను ఏర్పరచి శరీరంలోనికి ప్రవేశించినటువంటి ప్రతి జనకాలను చంపేస్తాయి. అదే టీ లింఫోసైట్స్ లేదా టీ కణాలు అనేటటువంటివి నేరుగా ప్రతి జనకాలతో పోరాడి వాటిని చంపివేయడం జరుగుతుంది. ఈ విధంగా థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అనేది టీ కణాలు మరియు బి కణాల ద్వారా మరియు ప్రతి రక్షకాల ద్వారా అంటే యాంటీబాడీస్ ద్వారా ఏర్పడి ఉంటుంది. ఈ విధంగా ఈ ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం గార్డియన్ ఏంజిల్ మాదిరిగా యాక్ట్ చేసి మన శరీరానికి పూర్తి రక్షణను కలగజేస్తూ ఉంటుంది. ఈ వ్యాధిని అసంక్రామ్యత వ్యవస్థ లేదా వ్యాధి నిరోధక వ్యవస్థలు. లెట్ అస్ సీ ది కంటిన్యూషన్ ఆఫ్ అవర్ టాపిక్ థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్. యా, ఇఫ్ యూ సీ ది థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్, యా, ఇన్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ జనరలీ నెంబర్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ ఆల్సో ప్రెసెంట్. దోస్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్, టీ సెల్స్ అండ్ బి సెల్స్. టీ సెల్స్ మీన్స్ టీ లింఫోసైట్స్, బి సెల్స్ మీన్స్ బి లింఫోసైట్స్. These T cells, T lymphocytes, B lymphocytes and antibodies. All these three types of defense organisms can constitute the third line of defense. So, generally the B lymphocytes always produces the antibodies and kill the antigens. What about the T cells? The immunity which is provided by the T cells is known as the cell mediated immunity. Means it directly attacks the antigens and kills the antigens. So all these first line of defense and second line of defense and third line of defense will act as a guardian angel and provides the body like a bodyguard system to the human beings. Here, this is about the small introduction
about our immune system.